హై ఎవరీవన్, వెల్కమ్ టు ఇంపాక్ట్ అకాడమీ. సో లెట్ అస్ కంటిన్యూ విత్ ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్. లాస్ట్ క్లాస్లో ఒక 5 క్వశ్చన్స్ చూసాం. సో లెట్ అస్ కంటిన్యూ విత్ ద 6th క్వశ్చన్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద డెంగ్యూ డిసీజ్. ఓకే, సో డెంగ్యూ డిసీజ్ అనేది మనకి ఫ్రీక్వెంట్గా న్యూస్లో వస్తూ ఉంటుంది. ప్రతి సీజన్కి డెంగ్యూ వస్తూ ఉంటుంది, ఫ్రీక్వెంట్గా డెంగ్యూ అవుట్ బ్రేక్స్ అవి. సో లెట్ అస్ ఫస్ట్ లుక్ ఎట్ వాట్ ఈస్ డెంగ్యూ డిసీజ్. సో డెంగ్యూ ఇస్ అ వైరల్ ఇల్నెస్ కాస్డ్ బై ద డెంగ్యూ వైరస్, విచ్ ఇస్ ద ఆర్ఎన్ఏ వైరస్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, బికాస్ ప్రీవియస్లీ పీపుల్ యూస్ టు థింక్ ఓన్లీ వైరస్ అంటే ఓన్లీ వైరస్ అనుకున్నారు, బట్ ఆఫ్టర్ కోవిడ్ ఎస్పెషల్లీ మనం ఈ డిఎన్ఏ వైరస్, ఆర్ఎన్ఏ వైరస్ అనే ఈ వేరియేషన్ అనేది ఎక్కువగా మనం చూసాం. సో ట్రై టు రిమెంబర్ దట్ డెంగ్యూ ఇస్ అ ఆర్ఎన్ఏ వైరస్ బేస్డ్ ఫ్లావీ వైరస్ జీనస్. ఓకే, ఇట్ ఈస్ మోర్ కామన్ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్స్. సో ఎస్పెషలీ మన ఇండియా, ఓకే, ఏదైతే ఈక్వేటర్కి పైన ట్రాపిక్ రీజియన్ ఉంటుందో, ట్రాపిక్ అండ్ సబ్ ట్రాపిక్స్, ఆ ఏరియాలోనే మనకి ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ ద క్లైమేట్, ఎస్పెషలీ క్లైమేట్ అండ్ మార్షి ఏరియాస్ ఏవైతే ఎక్కువ ఉంటాయో, అక్కడ మస్కిటోస్ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ మనకి ఈ డెంగ్యూ, చికెన్ గున్యా ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ ట్రాపికల్ డిసీజెస్. తర్వాత ఇట్ ఈస్ ప్రైమరీ ట్రాన్స్మిటెడ్ టు హ్యూమన్స్ త్రూ ద బైట్స్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ఏడిస్ ఏజిప్టి మస్కిటో. ఓకే, సో ఇది కూడా చాలా బేసిక్ అండి, ఫండమెంటల్, ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్. సో డెంగ్యూ డిసీజ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఏడిస్ ఈజిప్టి, దట్ పర్టికులర్ టైప్ ఆఫ్ మస్కిటో. సో డెంగ్యూ డిసీజ్ ఏదైతే ట్రాన్స్మిట్ చేస్తుందో ఏడిస్ ఈజిప్టి, దట్ విల్ ఓన్లీ ట్రాన్స్మిట్ చికెన్ గున్యా, జీకా వైరస్ ఎక్సెట్రా, అవి కూడా ఉంటాయి. మలేరియా ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై ఎనఫిలస్ మస్కిటో. ఓకే, ఫీమేల్ ఎనఫిలస్ మస్కిటో, అది కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. ఓకే, ఆల్ దీస్ డెంగ్యూ, చికెన్ గున్యా ఇవన్నీ కూడా ఏడిస్ ఈజిప్టి, అండ్ మలేరియా ఈజ్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఫీమేల్ ఎనఫిలస్ మస్కిటో. And there is no evidence that dengue can be transmitted directly from person to person through casual contact, coughing, sneezing or sexual contact. So, ee casual contact gaani coughing, sneezing itl valla deni valla kuda dengue anedi transmit avu, so only mosquito bite. Okay, and also vertical transmission ante mother nundi child ki pregnancy valla kuda ekkada rare cases, but commonly it is not possible. Okay, సిమ్టమ్స్ అందరికీ ఐడియా ఉన్నాయి, ఫ్లూ లైక్ సిమ్టమ్స్, హై ఫీవర్, ప్లేట్లెట్స్ పడిపోవడం, ఓకే, మజిల్ పెయిన్, ర్యాషెస్ ఎక్సెట్రా ఇవన్నీ. అండ్ ఇఫ్ నాట్ ట్రీటెడ్ ఇమీడియట్లీ ఇట్ విల్ ఇట్ మే ఈవెన్ కాస్ ఇట్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్. ఆల్సో ట్రీట్మెంట్ మనం చూసుకుంటే దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఆర్ వ్యాక్సిన్ అవైలబుల్ ఫర్ డెంగ్యూ, ఓన్లీ సపోర్టివ్ కేర్ అండ్ మస్కిటో పాపులేషన్ కంట్రోల్, ప్రివెంటింగ్ మస్కిటో బైట్స్ ఎక్సెట్రా. సో ఇన్ 2019 WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఐడెంటిఫై డెంగ్యూ టు బి one of the top 10 global health threats. It causes significant morbidity and mortality across the globe. So India witnesses 2 to 2.5 lakh dengue cases annually. Okay, so India ki manaki dengue anedi frequent ga ekku outbreaks untayi kabatti it's a important topic. So consider the following statements regarding dengue disease. Okay, the virus is primarily transmitted to humans through the bite of the female anopheles mosquito. సో జస్ట్ ఇప్పుడే మనం చూసాం, ద డెంగ్యూ వైరస్ ఈస్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఏడిస్ ఈజిప్టి. సో ఇప్పుడు మనం చూసాం కాబట్టి వీల్ బీ ఏబుల్ టు ఈజీలీ ఐడెంటిఫై. అదర్వైజ్ ఈ స్టేట్మెంట్ చదవగానే మస్కిటో, ఓకే, మస్కిటో ఉంది కాబట్టి మస్కిటో ట్రాన్స్మిట్స్ డెంగ్యూ కాబట్టి దిస్ ఈస్ రైట్ స్టేట్మెంట్ అనుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ ట్రై టు రిమెంబర్, మలేరియా ఈ స్ప్రెడ్ త్రూ ద బైట్ ఆఫ్ ద ఫీమేల్ ఎనఫిలస్ మస్కిటో. ఓకే, సో ఫీమేల్ ఎనఫిలస్ మస్కిటో మలేరియా గుర్తుపెట్టుకోండి. ఆల్ అదర్ అంటే డెంగ్యూ, చికెన్ గుంజా, జీకా వైరస్ ఇవన్నీ కూడా ఏడిస్ ఈజిప్టి. ఓకే, ఏడిస్ ఈజిప్టి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మస్కిటో. నెక్స్ట్, ఇట్ ఈస్ కామన్లీ ఫౌండ్ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్స్, విచ్ ఇస్ ట్రూ, మనం ఆల్రెడీ చూసాం. ఇట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ 1 పర్సన్ టు అనదర్ త్రూ కాఫింగ్, స్నీజింగ్ ఎక్సెట్రా. సో ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అవి ఉంటాయి కాబట్టి ఇట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ త్రూ కాఫింగ్ అని అనుకునే అవకాశం ఉంది, బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఓన్లీ త్రూ బైట్ ఆఫ్ ద మస్కిటో, నాట్ బై కాఫింగ్, స్నీజింగ్ ఎక్సెట్రా. అలాగే ఇట్ కెన్ బి ట్రీటెడ్ యూజింగ్ వ్యాక్సిన్ మేడ్ ఫ్రమ్ ద ఫ్లావీ వైరస్ జీనోమ్. సో ఫ్లావీ వైరస్ అనేది డెంగ్యూ ఏదైతే ఉందో దాని యొక్క ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ద ఫ్లావీ వైరస్ జీనస్, బట్ దేర్ ఈస్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఆర్ వ్యాక్సిన్ ఫర్ డెంగ్యూ. ఓకే, ఇక్కడ చూసాం ఆల్రెడీ మనం. సో ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఓన్లీ 2 and 3 ఇస్ కరెక్ట్, అంతేనా? This is also wrong. 3 is also wrong. It cannot be transmitted from one person to another. So only 2 is correct. First is wrong, 3 wrong, 4 wrong. It is commonly found in tropical and subtropical regions is the only thing correct. So 2 only. Option C is the right answer.
Okay, so now let us look at the consider the following statements regarding what are hyacinth. Okay, so invasive alien species అనేది frequent గా మనకి న్యూస్ లో ఉంది. Okay, so what is water hyacinth? Okay, so water hyacinths cover a vast portion of the Vembanad lake at the Kumarakom in Kottayam district of Kerala. So especially invasive species, this particular water hyacinth అనేది ఎక్కువగా మీకు కేరళలో ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ పిక్చర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ గ్రోస్ వెరీ ర్యాపిడ్లీ. సీ ఇట్ ఇస్ ఏ ఇన్వేసివ్ ఏలియన్ స్పీషీస్ నోన్ ఫర్ ఇట్స్ ర్యాపిడ్ గ్రోత్, రీజనరేషన్ అండ్ ఎబిలిటీ టు ఫార్మ్ డెన్స్ కాలనీస్. సో చాలా తొందరగా పెరిగిపోయి మొత్తం కవర్ అయిపోతుంది. దిస్ ఇస్ యాక్చువల్లీ లేక్ అండ్ ఓకే వాటర్ సర్ఫేస్. సో వాటర్ సర్ఫేస్ మీద మనకి ఇది మొత్తం డెన్స్ కాలనీస్ అంటే మొత్తం కవర్ అయిపోతుంది, చాలా ర్యాపిడ్ గా గ్రో అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ లోపలికి ఆక్సిజన్ సరిగ్గా వెళ్ళదు, సన్లైట్ సరిగ్గా వెళ్ళదు. సో ఇట్ అబ్స్ట్రాక్ట్ సన్లైట్, డిస్ప్లేసెస్ ద నేటివ్ స్పీసీస్. సో అక్కడ ఆ ఏరియాలో ఉన్న ఫిష్ కానీ ఫ్రాగ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్లాంట్ స్పీషీస్ అన్ని కూడా ఇంకా అక్కడ బతకలేక ఎయిదర్ దే గెట్ డిస్ట్రాయిడ్ ఆర్ దే విల్ మూవ్ టు సమ్ అదర్ ప్లేస్. సో అక్కడ ఉన్నటువంటి నేటివ్ స్పీషీస్ అనేది డిస్ప్లేస్ అవుతుంది. ఓకే, సో అండ్ వాటర్ హైసెంత్ ఈస్ ఏకోర్నియా క్రాసిప్టస్. ఓకే, సో ఇలాంటివి ఎలా గుర్తుపెట్టుకోవడం కష్టం. సో ఇట్స్ నాట్ పాసిబుల్ బట్ అండర్స్టాండ్ ఇట్స్ ఎ మేజర్ ఫ్రెష్ వాటర్ వీడ్ ఫౌండ్ గ్లోబల్లీ ఇన్ లేక్స్, రివర్స్ అండ్ వాటర్ బాడీస్. సో దిస్ ఈస్ ఫ్రెష్ వాటర్, నాట్ సీ వాటర్, అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇట్స్ ఏలియన్స్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ అంటే బయట నుండి వచ్చి చాలా తొందరగా ఇన్వేజివ్ అంటే చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. సో ఇలాంటి ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ మీద చాలా క్వశ్చన్స్ చూసాం ఈ మధ్యలో. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద స్పీషీస్ అండి. ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి మనకి ఊటీ అటు సైడ్ తమిళనాడులో కూడా ఒక స్పీషీస్ ఆ మధ్యం చూసాం. ఇట్ ఈస్ స్ప్రెడింగ్ వెరీ ర్యాపిడ్లీ ఇన్ ద ఫారెస్ట్. సో అమ్ముదబలై వైల్డ్ లైఫ్ సాంచురీ అండ్ బందిపూర్ నేషనల్ పార్క్ వీటిలో దట్ పర్టికులర్ స్పీషీస్ ఆఫ్ ప్లాంట్ ఈ స్ప్రెడింగ్ వెరీ ఫాస్ట్. సో అవి స్ప్రెడ్ అవడం ఏంటంటే ఆ ప్లాంట్కి వచ్చేటువంటి లీవ్స్ యానిమల్స్ కూడా తినడానికి పనికిరావు. ఓకే, ఇట్స్ సమ్ స్మెల్ కానీ లేదా మేబీ నాట్ వెరీ మేబీ పాయిజనస్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఆ చెట్లు ఎక్కువ ఉండడం వల్ల దాని ప్లేస్లో మామూలు చెట్లు ఉండకుండా అవడం వల్ల మనకి ఏంటంటే యానిమల్స్కి ఫుడ్ తగ్గిపోతుంది. ఓకే, నేటివ్ స్పీసీస్ అనేది గ్రోత్ అనేది రెస్ట్రిక్ట్ అవుతుంది, మిగతా బయట నుండి వచ్చిన స్పీషీస్ తొందరగా. సో ఇదే మనం ఆల్రెడీ వీఆర్ ఆల్సో సీన్ ఇన్ ద ఫిష్ అండ్ ఓకే సెవరల్ ఫారెన్ స్పీసీస్ ఆఫ్ ఫిష్ ఏవైతే ఇక్కడ ఎస్పెషల్లీ గంబూజియా అనే ఫిష్. ఓకే, ఇవన్నీ కూడా ఇక్కడ మస్కిటో దే ఈట్ అ లాట్ ఆఫ్ మస్కిటోస్ కాబట్టి మస్కిటో కంట్రోల్ కోసం వాటి కోసం తెచ్చి ఇక్కడ వదిలితే సో దే రీజనరేట్ వెరీ ఫాస్ట్. ఓకే, ఎక్కువగా ఒక్కసారి ఓవర్ పాపులేషన్ అవడం వల్ల లోకల్ స్పీషీస్ ఆఫ్ ఫిష్ అనేది మనకు తగ్గడం అనేది కనబడిందని మనం అప్పుడు చూసాం. ఓకే, గంబూజియా ఫిష్ అని. సో దే సెవరల్ ఇన్వేజివ్ స్పీషీస్ ఆర్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఓకే, సో దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ వాటర్ హ్యాసెన్. ఇది పర్టికులర్గా మనకి వెంబనాడ్ లేక్ కుమరకోమ్ ఇన్ కొట్టాయం డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళలో ఇది ఎక్కువగా స్ప్రెడ్ అయింది. ఓకే, సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వాటర్ హ్యాసెన్. ఇట్ ఇస్ ఎ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ ఎఫెక్టింగ్ ఫిష్ అండ్ అదర్ ఆక్వాటిక్ స్పీసీస్. మనం చూసాం, ఓకే ఇట్ ఈస్ కరెక్ట్, ఇట్ ఈస్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్, అక్కడ ఉన్నటువంటి ఫిష్ ని అదర్ ఆక్వాటిక్ స్పీషీస్ ని ఎఫెక్ట్ చేస్తుంది. తర్వాత దిస్ స్పీషీస్ హ్యాస్ కవర్డ్ అ వాస్ట్ పోర్షన్ ఆఫ్ వెంబనాడ్ లేక్ ఇన్ కేరళ, విచ్ ఇస్ ట్రూ. ఓకే, వెంబనాడ్ లేక్ కుమరకోమ్ కొట్టాయం డిస్ట్రిక్ట్ లో ఇది ఎక్కువగా స్ప్రెడ్ అయింది. ఇట్ ఈస్ ఎ మేజర్ ఫ్రెష్ వాటర్ వీడ్ ఫౌండ్ గ్లోబల్లీ ఇన్ లేక్స్, రివర్స్ అండ్ అదర్ వాటర్ బాడీస్, విచ్ ఇస్ ట్రూ. సీ వాటర్ కాదు, ఫ్రెష్ వాటర్ గ్లోబల్ గా కూడా చాలా చోట్ల స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్, ఇట్ ఫార్మ్స్ డెన్స్ కాలనీస్, అబ్స్ట్రక్ట్ సన్లైట్ అండ్ డిస్ప్లేసెస్ ద నేటివ్ స్పీసీస్. సో మనం ఆల్రెడీ ఈ పిక్చర్ లో చూసాం డెన్స్ కాలనీస్ ఫార్మ్ అయ్యి సన్లైట్ ని ఆక్సిజన్ ని అబ్స్ట్రక్ట్ చేయడం వల్ల లోకల్లో ఉన్నటువంటి నేటివ్ స్పీసీస్ ని డిస్ప్లేస్ చేస్తుంది. సో ఆల్ ద ఫోర్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండ్ సో ట్రై టు రిమెంబర్ అండ్ ఆల్ ద అదర్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ విచ్ వీ హావ్ డిస్కస్డ్. ఓకే, సెవరల్ ఫిష్ స్పీషీస్ కానీ ట్రీస్ కానీ ఇవన్నీ కూడా మనం ఏదైతే డిస్కస్ చేస్తామో ట్రై టు రిమెంబర్, దే ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. సో ఆల్ ద అబోవ్ డి ఇస్ ద రైట్ ఆప్షన్. So, consider the following statements regarding Agniban sorted. So, this is also very important topic because manaki DRDO, ISRO, ivanni kuda unnai syllabus lo and frequently we can see that questions are being asked from such topics. So, now let us see what this is. Okay? So, Agnikul Cosmos carried out the first successful launch of its indigenously built rocket, Agniban sorted. So, వాట్ ఈస్ దిస్ అగ్నికుల్ కాస్మోస్? అగ్నికుల్ కాస్మోస్ అనేది ఇట్ ఈస్ అ ఇండియన్ ప్రైవేట్ స్పేస్ స్టార్ట్అప్.
సో మనం ఇప్పటి వరకు చూసుకుంటే స్పేస్ సెక్టార్ లో ఓన్లీ మనకి ఇస్రో ఉండేది, విచ్ ఇస్ ద టెక్నికల్ అండ్ అప్లికేషన్ బాడీ అనుకుంటే, తర్వాత అంతరిక్ష్ కానీ లేదా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, అవన్నీ కూడా దే ఆర్ ఆల్ గవర్నమెంట్ ఏజెన్సీస్. ఓకే, సో దో ఐ మీన్ అంతరిక్ష్ అండ్ ఎన్ఎస్ఏఎల్ కమర్షియల్ బాడీస్ అయినప్పటికీ కూడా దే ఆర్ గవర్నమెంట్ ఏజెన్సీస్. సో ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ అనేది ఇది ఇండియన్ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్. ఓకే, దట్ ఈస్ అగ్నికుల్ కాస్మోస్. ఓకే, సో ఇలా ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ బోల్డ్ ఉన్నాయి. దానిలో అగ్నికుల్ కాస్మోస్ అనే కంపెనీ క్యారీడ్ అవుట్ ద ఫస్ట్ సక్సెస్ఫుల్ లాంచ్ ఆఫ్ ద ఇండిజినస్లీ బిల్ట్ రాకెట్ అగ్నిబాన్ సార్టెడ్. సో ఈ అగ్నిబాన్ సార్టెడ్ అనేది ఇట్స్ అ రాకెట్. ఓకే, ఇట్స్ ఎ సబ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్. ట్రై టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. అగ్నిబాన్ సార్టెడ్ ఇస్ సబ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ అండ్ ఇట్ హెస్ బీన్ డెవలప్డ్ బై ద ఇండిజినస్, అంటే ఇండియన్ మేడ్ అగ్నికుల్ కాస్మోస్ అనేది ఇట్స్ అ కంపెనీ. ఓకే, నెక్స్ట్ కీ అచీవ్మెంట్స్ మనం చూసుకుంటే, ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ లాంచ్. ఇది మాకు ఫస్ట్ టైం రాకెట్ వాజ్ లాంచ్ ఫ్రమ్ ఏ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ఇన్ ఇండియా కాల్డ్ ధనుష్. సో ఇది అక్కడ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇన్ శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ ఇస్ అవేర్. సో ఇస్రో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ లాంచ్ సెంటర్ ఇది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇన్ శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ లో. శ్రీహరికోటలో ఇస్రో లాంచ్ స్టేషన్ అనేది ఉంది. ఆ శ్రీహరికోటలోనే దెర్ ఇస్ అ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ కాల్డ్ ధనుష్. ఓకే, సో ప్రైవేట్ రాకెట్స్ కానీ ఏమైనా లాంచ్ చేయాలంటే ఈ ధనుష్ అనే లాంచ్ ప్యాడ్ లో చేస్తారు. సో రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఎగ్జామ్ లో ఇవన్నీ కూడా స్టేట్మెంట్ రూపంలో అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్, ఫస్ట్ 3D ప్రింటెడ్ ఇంజన్ ఫ్లైట్. సో ఈ అగ్నిబాన్ సార్టెడ్ అనే లాంచ్ వెహికల్ కి ఏదైతే ఇంజన్ ఉందో, దట్ ఇంజన్ వాజ్ ఇట్ ఇస్ ద ఫస్ట్ వరల్డ్స్ ఫస్ట్ నాట్ ఇండియా వరల్డ్స్ ఫస్ట్ సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ఇంజన్. ఓకే, సో ఇట్ ఇస్ నాట్ మేడ్ ఇన్ ద ట్రెడిషనల్ వే, ఇట్ ఇస్ ద న్యూ టెక్నాలజీ. 3D ప్రింటింగ్ ద్వారా ఆ ఇంజన్ ని ప్రింట్ చేశారు అండ్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ అగ్నిలెట్. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో ఇండియాస్ ఫస్ట్ ఫ్లైట్ విత్ సెమీ క్రయో ఇంజన్. సో ఈ క్రయోజెనిక్ ఇంజన్ అంటే ఇట్స్ అ న్యూ టెక్నాలజీ. వీఆర్ ట్రైంగ్ టు యూజ్, మనం ఆల్రెడీ చూసాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ సాట్ లో, దిస్ క్రయోజెనిక్ టెక్నాలజీ ఈస్ లేటెస్ట్, ఇంకా అప్లికేషన్ లోకి రాలేదు. ఓకే, సో ఈ పర్టికులర్ అగ్నిబాన్ సార్టెడ్ అనే దానిలో సెమీ క్రయో ఇంజన్ కూడా వాడారు. ఇట్ ఇస్ ద ఇండియాస్ ఫస్ట్ ఫ్లైట్ విత్ సెమీ క్రయో ఇంజన్. సో అగ్నికుల్ కాస్మోస్ చూసుకుంటే ఇట్ ఇస్ ఎ ఇండియన్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చర్ బేస్డ్ ఇన్ ఈ NCCRDO ఆఫ్ IIT మెడ్రాస్ చెన్నై. సో అది గుర్తుపెట్టుకోండి. 2017 ఇట్ వాస్ ఫార్మర్లీ ఇన్కార్పొరేటెడ్ ద కంపెనీ. సో ముందు IIT మెడ్రాస్, IIT చెన్నై. ఓకే, అగ్నికుల్ కాస్మోస్ అనేది ఉంది, అది ఇప్పుడు ఒక కంపెనీ కింద అయింది. తర్వాత ఇట్ హెస్ లాంచ్డ్ దిస్ అగ్నిబాన్ సాకెట్. దిస్ అగ్నిబాన్ రాకెట్ ఇస్ అ కస్టమైజబుల్ 2-stage లాంచ్ వెహికల్. సో 2 stages ఉంటాయి, క్యారీ అప్ టు 300 kilograms. సో ఆల్రెడీ మనం PSLV, JSLV ఇవన్నీ డెప్త్లో చదవాలి. యూజువల్లీ 3-stage లాంచ్ వెహికల్, 4-stage లాంచ్ వెహికల్ అవన్నీ కూడా. సో జస్ట్ మరి డెప్త్కి వెళ్ళి గుర్తుంచుకోవడం కష్టమైనా, అట్లీస్ట్ టెంపరీ ఐ మీన్ బేసిక్ పాయింట్స్ వాట్ ఈస్ దిస్ అనేది గుర్తుపెట్టుకుంటే బెటర్. సో ఇట్ యూజెస్ లిక్విడ్ ఆక్సిజన్, క్రయోజెనిక్ కండిషన్స్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ రాకెట్ దట్ వాస్ పవర్డ్ బై లిక్విడ్ ఫ్యూల్ ఇన్ ద కోర్. సో ఇలా ఇండియాస్ ఫస్ట్ అనగానే try to remember that. Okay, so it was also first private rocket that was controlled during the entire flight. Anyway, now let us see the question. So consider the following statements regarding Agnibaan sorted. Okay, deeni definition kuda chudandi. Suborbital launch vehicle, try to remember that. So it's a launch vehicle developed by the Indian private space startup Agnikul Cosmos, which is true. Manu ipude chusam అగ్నికుల్ కాస్మోస్ ఇస్ ద ప్రైవేట్ స్పేస్ స్టార్టప్. IIT చెన్నైలో ఫస్ట్ స్టార్ట్ అయింది 2017 లో. ఇట్ బికేమ్ ఏ కార్పొరేటెడ్ కంపెనీ. ఇట్ మార్క్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆ రాకెట్ వాజ్ లాంచ్ ఫ్రమ్ అ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్. సో వీ ఆల్రెడీ సీన్ దట్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ఈస్ ధనుష్, విచ్ ఈస్ ఇన్ శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్, అండ్ ఫర్ ఫస్ట్ టైం ఆ రాకెట్ వాజ్ లాంచ్ ఫ్రమ్ ఏ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్. సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ద రాకెట్స్ ఇంజన్ ఇస్ ద వరల్డ్స్ ఫస్ట్ సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ఇంజన్ కాల్డ్ అగ్నిలెట్. అది కూడా మనం చూసాం, world's first 3D printed engine flight which is called as Agnilet. So this is also true. It is also India's first flight with a semi cryo engine. So cryogenic technology mad ipu lot of research avutundi and India's first semi cryo engine. So all these are important topics. Okay, so all of the above correct. Option D is the right answer. So consider the following statements regarding heavy metals. సో హెవీ మెటల్స్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. లెట్ అస్ లుక్ అట్ ఇట్.
సో ఐఐఎస్సి డెవలప్స్ మెథడ్ టు రిమూవ్ హెవీ మెటల్ కంటామినెంట్స్ ఫ్రమ్ గ్రౌండ్ వాటర్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఈజ్ ట్రైంగ్ టు డెవలప్ మెథడ్ టు రిమూవ్ ద హెవీ మెటల్ కంటామినెంట్స్. సో అసలు హెవీ మెటల్స్ అంటే ఏంటంటే, హెవీ మెటల్స్ ఆర్ జనరలీ డిఫైన్డ్ యాజ్ మెటల్స్ విత్ రిలేటివ్లీ హై డెన్సిటీ, అటామిక్ వెయిట్ ఆర్ అటామిక్ నెంబర్. సో నార్మల్గా ఇప్పుడు లిక్విడ్ సాలిడ్ గ్యాస్ తీసుకుంటే, గ్యాస్ కంటే లిక్విడ్కి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, లిక్విడ్ కంటే సాలిడ్కి ఇంకా డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. డెన్సిటీ అంటే ఒక చిన్న ఏరియా తీసుకుంటే దానిలో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి. సో మనకి గ్యాస్ అంటే ఫ్రీగా దానిలో డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి యూ కెనాట్ హోల్డ్ ఇట్. ఓకే, సో సాలిడ్ వచ్చేసరికి ఇట్ ఈస్ వెరీ డెన్స్, ద ఐటమ్స్ ఆర్ వెరీ టైట్లీ ప్యాక్డ్, దట్ ఇస్ వై యూ కెన్ హోల్డ్ ఇట్ ఇన్ సాలిడ్ ఫామ్. ఓకే, సో మామూలుగా సాలిడ్స్ హై డెన్సిటీ ఉన్నప్పుడు, హెవీ మెటల్స్ అంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ దే హ్యావ్ వెరీ హై డెన్సిటీ అండ్ హై అటామిక్ వెయిట్ అండ్ అటామిక్ నంబర్. సో ఇవన్నీ కూడా, దీస్ హెవీ మెటల్స్ ఆర్ కాజింగ్ టాక్సిసిటీ టు హ్యూమన్స్ అండ్ అదర్ యానిమల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హెవీ మెటల్స్ లైక్ ఆర్సెనిక్ దట్ ఆర్ ఏబుల్ టు ఇండ్యూస్ టాక్సిసిటీ అట్ లో లెవెల్స్ ఆఫ్ ఎక్స్పోజర్. మనం మెర్క్యూరీ తీసుకుంటే చాలా ఫిష్ ఇట్లో కూడా మనకి మెర్క్యూరీ ఉందని ఇసి ఇట్ అక్యూములేట్స్ ఇన్ ఫిష్, పోజింగ్ రిస్క్ టు దోస్ హు కన్స్యూమ్ కంటామినేటెడ్ సీ ఫుడ్. ఓకే, సో ఫిష్ ఇట్లో కూడా మెర్క్యూరీ అనేది మనకు ఉంటుంది. సో అది ఎప్పుడైతే ఒక సర్టెన్ లిమిట్ కంటే ఎక్కువ ఉంటుందో దెన్ ఇట్ కాజెస్ సివియర్ ప్రాబ్లమ్స్. ఈ లెడ్, ఫర్ ఎగ్జాంపుల్ లెడ్ ఎక్స్పోజర్ కెన్ కాజ్ డెవలప్మెంటల్ ఇష్యూస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, నర్వస్ సిస్టమ్ ఎస్పెషల్లీ అండ్ మెర్క్యూరీ. ఓకే, మెర్క్యూరీ కంటామినేషన్, క్యాడ్మియం, కిడ్నీస్ హార్మ్ అవుతాయి. కామన్లీ ఫౌండ్ ఇన్ టొబాకో స్మోక్ అండ్ కంటామినేటెడ్ వాటర్. ఆర్సెనిక్ ఇస్ ఆల్సో ఫ్రీక్వెంట్గా మనం చదువుతూ ఉంటాం, ఇట్స్ ఎ వెరీ ప్రాబ్లమాటిక్. గ్రౌండ్ వాటర్లో కూడా ఎక్కువ ఉంది, సో ఇట్ ఈస్ ఆఫ్టన్ ప్రెసెంట్ ఇన్ గ్రౌండ్ వాటర్. సో ఈ ఆర్సెనిక్ ఎక్కువ ఉన్న వాటర్ మనం తాగితే వీల్ హ్యావ్ దిస్ క్యాన్సర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. ఓకే, సో కార్సినోజన్ అంటే ఇట్స్ అ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్. సో కాపర్ అనేది మనం రెగ్యులర్గా వాడతాం, ఇట్ ఈస్ ఆల్సో హెవీ మెటల్. సో చాలామంది ఏంటంటే ఆర్సెనిక్, క్యాడ్మియం, మెర్క్యూరీ, ఈ క్రోమియం ఇవన్నీ కూడా మెటల్స్, దే ఆర్ హెవీ మెటల్స్. సో కాపర్, జింక్ ఎట్సెట్రా ఇవి ఏంటంటే హెవీ మెటల్స్ కాదేమో అనుకుంటాం, బికాస్ దే ఆర్ రెగ్యులర్లీ యూజ్డ్. ఓకే, బట్ కాపర్, జింక్ అండ్ ఆల్ దీస్ అండ్ దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ గుడ్ హెల్త్. ఓకే, కాపర్ గ్లాస్లో వాటర్ తాగితే ఇట్ ఈస్ గుడ్ ఫర్, బట్ ఇన్ స్మాల్ అమౌంట్స్. ఎక్సెసివ్ కాపర్ ఎక్స్పోజర్ కెన్ కాజ్ లివర్ అండ్ కిడ్నీ డ్యామేజ్. సిమిలర్లీ జింక్ ఆల్సో ఎసెన్షియల్ ఫర్ హెల్త్, బట్ హై లెవెల్స్ కెన్ లీడ్ టు నాజియా, వామిటింగ్ అండ్ డయేరియా. సో జింక్ కాపర్ ఏంటంటే మైనర్ క్వాంటిటీస్లో ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, అండ్ క్రోమియం, నికిల్ ఇవన్నీ కూడా, దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెవీ మెటల్స్. అందులో కూడా బికాస్ ఆఫ్ ఇండస్ట్రియల్, అగ్రికల్చర్, డొమెస్టిక్, టెక్నాలజికల్ అప్లికేషన్స్ ఎక్సెట్రా అండ్ దిస్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఆల్ దీస్ థింగ్స్. సో మనకేంటంటే ప్రతి దగ్గర బికాస్ ఆఫ్ దిస్ ఇండస్ట్రియల్ యూసేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాస్యూటికల్లో వీ యూజ్ సో మెనీ కెమికల్స్ ఎక్సెట్రా అండ్ వాళ్ళు ఏదైతే వేస్ట్ని సీలోకి కానీ రివర్లోకి కానీ వదులుతారో, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పొల్యూషన్ హ్యాపెనింగ్. ఓకే, లాట్ ఆఫ్ దీస్ హెవీ మెటల్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు ద ఎన్వైర్న్మెంట్ అండ్ మనం కన్స్యూమ్ చేసినప్పుడు వాటర్ కానీ ఫుడ్ కానీ దానిలో మనకి వస్తే ఇట్ ఈస్ కాజింగ్ హార్మ్ టు ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ అదర్ యానిమల్స్ ఆల్సో. సో హెవీ మెటల్స్ హ్యావ్ రిలేటివ్లీ లో డెన్సిటీ బట్ హ్యావ్ హై అటామిక్ నెంబర్. సో మనకి హెవీ మెటల్ అంటేనే మనకు అర్థమవుతుంది, ఇట్స్ హెవీ అంటే దేర్ షుడ్ బి హై డెన్సిటీ. ద డెన్సిటీ ఎంత ఎక్కువ ఉంటే మనకి అంత స్టేజ్ అనేది గ్యాస్ నుండి లిక్విడ్కి డెన్సిటీ పెరుగుతుంది, లిక్విడ్ నుండి సాలిడ్కి డెన్సిటీ పెరుగుతుంది. సో హెవీ మెటల్కి ఏంటంటే ఇంకా ఎక్కువ డెన్సిటీ ఉంటుంది. సో దే హ్యావ్ హై డెన్సిటీస్, హై అటామిక్ వెయిట్స్ అండ్ హై అటామిక్ నెంబర్స్. సో ఇక్కడ రిలేటివ్లీ లో డెన్సిటీ అన్నాడు, సో దిస్ ఇస్ రాంగ్. ఓకే, హెవీ మెటల్స్ అంటే దే హ్యావ్ హై డెన్సిటీ. హెవీ మెటల్స్ లైక్ ఆర్సెనిక్ కెన్ ఇండ్యూస్ టాక్సిసిటీ అట్ ఎ వెరీ లో లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్. సో అది ఆల్రెడీ మనం చూసాం, ఆర్సెనిక్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ మెటలాయిడ్స్ సచ్ అస్ ఆర్సెనిక్ దట్ ఆర్ ఎబుల్ టు ఇండ్యూస్ టాక్సిసిటీ అట్ వెరీ లో లెవెల్స్ ఆఫ్ ఎక్స్పోజర్ అండ్ లాట్ ఆఫ్ ఆర్సెనిక్ ఈస్ బీయింగ్ ఫౌండ్ ఇన్ గ్రౌండ్ వాటర్ విచ్ ఇస్ వెరీ ప్రాబ్లమాటిక్. ఓకే, గ్రౌండ్ వాటర్లో ఎక్కువ ఆర్సెనిక్ ఉండి అది మనుషులు తాగినప్పుడు దే ఆర్ గెటింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్. అగైన్ కాపర్ అండ్ జింక్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ హెవీ మెటల్స్. ఓకే, సో చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే హెవీ మెటల్స్ అనగానే ఈ టాక్సిసిటీ, పాయిజన్ గురించి మాట్లాడుతున్నాం మనం, ఇట్ ఈస్ పాయిజనస్ టు హ్యూమన్స్ ఎక్సెట్రా. సో కాపర్ అండ్ జింక్ అనేది మనం రెగ్యులర్గా వాడేది, అందరూ కూడా జింక్ మల్టీవిటమిన్స్ అవి వేసుకుంటారు, కాపర్ గ్లాసెస్లో వాటర్ తాగుతారు. సో కాపర్ అండ్ జింక్ మే నాట్ బి హెవీ మెటల్స్ అనుకునే అవకాశం ఉంది, బట్ దే ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ హెవీ మెటల్స్. హెవీ మెటల్స్ కెన్ బి కార్సినోజిక్ అండ్ కెన్ కాజ్ ఎ వెరైటీ ఆఫ్ క్యాన్సర్స్. ఎస్, దట్ ఈస్ ఆల్సో ట్రూ. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇవన్నీ కూడా, ఆల్ దీస్ మెర్క్యూరీ, లెడ్, ఆర్సెనిక్ ఎక్సెట్రా, ఆల్ దీస్ ఆర్ దే ఆర్ కాజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. ఓకే, సో మోస్ట్ హెవీ మెటల్స్ కెన్ బి కార్సినోజిక్ అండ్ దే కెన్ కాజ్ ఎ వెరైటీ ఆఫ్ క్యాన్సర్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ రాంగ్, ఆల్ త్రీ ఆర్ కరెక్ట్. ఓకే,
So 2, 3 and 4 are correct. Option A is the right answer. So let us go to the last question for today. So consider the following statements regarding the DSR, that is the direct seeding of rice technique. So agriculture and technologies related to agriculture, even kuda manaku chala important. Agriculture in general is a very important topic. So what is direct seeded rice? So direct seeded rice describes the process of growing rice from seeds sown in the ground as opposed to transplanting seedlings from a nursery. సో మామూలుగా రైస్ కల్టివేషన్ అందరికి ఐడియా ఉంటుంది కదా. ఫస్ట్ ఏం చేస్తారంటే నర్సరీలో సీడ్లింగ్స్ కొంచెం చిన్న పెరిగినంత వరకు ఉంచి ఆ తర్వాత దట్ ఈస్ టేకెన్ టు ద ఫీల్డ్ అండ్ ట్రాన్స్ప్లాంట్. మామూలుగా ట్రాన్స్ప్లాంటేషన్ అనేది వెరీ కామన్ ఇన్ మామూలు ఫీల్డ్స్ లో కూడా. జనరల్ గా మనకి విత్తనాలు వేసిన తర్వాత దాన్ని మళ్ళీ తీసి ఒక ఆర్డర్ లో ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఓకే, సో డైరెక్ట్ సీడెడ్ రైస్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటింగ్ ఫ్రమ్ ఎ నర్సరీ ఆర్ ఎనీథింగ్, డైరెక్ట్లీ ద సీడ్స్ ఆర్ సోన్ ఇన్ ద గ్రౌండ్ అండ్ ద రైస్ ఈస్ గ్రౌన్ అండ్ దట్ ఈస్ అ టెక్నిక్ అండ్ దట్ టెక్నిక్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బ్రాడ్కాస్టింగ్ సీడ్ టెక్నిక్. ఓకే, ట్రై టు రిమెంబర్. అండ్ కరెంట్లీ ఇట్ ఈస్ ఇన్ న్యూస్ బికాస్ ద పంజాబ్ గవర్నమెంట్ హెస్ బిన్ యాక్టివ్లీ ప్రమోటింగ్ ద డైరెక్ట్ సీడింగ్ ఆఫ్ రైస్ ఆర్ తార్ వత్తర్ టెక్నిక్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ అస్ తార్ వత్తర్ టెక్నిక్ ఆర్ బ్రాడ్కాస్టింగ్ సీడ్ టెక్నిక్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ యాక్టివ్లీ ప్రమోటెడ్ బై పంజాబ్ గవర్నమెంట్. సో నర్సరీ నుండి ట్రాన్స్ప్లాంట్ చేయకుండా డైరెక్ట్ గా గ్రౌండ్ లోనే మనకి సీడ్స్ పెట్టి రైస్ గ్రో చేస్తారు. ఓకే, సో దీని అడ్వాంటేజెస్ చూసుకుంటే ఇట్ ఈస్ వెరీ వాటర్ ఎఫిషియంట్. ఇన్ జనరల్ గా రైస్ వీటు ఈ కల్టివేషన్ అన్నిటికీ కూడా ఎక్కువ వాటర్ ఉండాలి. దానిలో కూడా ఎస్పెషలీ రైస్ కి ఏంటంటే ఎక్కువ వాటర్ ఉండాలి. సో రైస్ కల్టివేట్ చేయడానికి లాట్ ఆఫ్ వాటర్ ఇస్ రిక్వైర్డ్. సో బై యూజింగ్ దిస్ రైస్ వీ కెన్ రిడ్యూస్ ద వాటర్ అండ్ అమౌంట్ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్ బై 25%. సో లో లేబర్ కాస్ట్, లేబర్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే నర్సరీలో పెంచడం, ట్రాన్స్ప్లాంట్ చేయడం, అవన్నీ పడ్లింగ్, ఇవన్నీ అప్రూటింగ్ ఇవన్నీ ఉండవు కాబట్టి. తర్వాత ఇట్ ఇంప్రూవ్స్ ద సాయిల్ క్వాలిటీ ఆల్సో. ఓకే, తర్వాత హై ఫర్టిలైజర్ ఎఫిషియన్సీ. సో ఫర్టిలైజర్స్ కూడా తక్కువగా వాడి ఎక్కువ ఎఫిషియంట్ గా వాడడానికి అవసరం ఉంటుంది. అండ్ ఎకనామిక్ బెనిఫిట్స్ చూసుకుంటే, సో డిఎస్ఆర్స్ హ్యావ్ ఎర్లియర్ మెచ్యూరిటీ కంపేర్డ్ టు ట్రాన్స్ప్లాంటెడ్ రైస్. అంటే ట్రాన్స్ప్లాంటెడ్ రైస్ కంటే కూడా ఇది ఒక 7 to 10 డేస్ ముందే మనకి మెచ్యూర్ అవుతుంది క్రాప్. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఎర్లీగా సక్సెడింగ్ క్రాప్స్ కూడా మనం వేసుకోవచ్చు. సో తొందరగా మోర్ నెంబర్ ఆఫ్ క్రాప్స్ అనేది మనం పెంచడానికి అవుతుంది. సో ద డిఎస్ఆర్ హ్యాస్ ఆల్ దీస్ బెనిఫిట్స్: వాటర్ ఎఫిషియంట్, లో లేబర్ కాస్ట్, సాయిల్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఫర్టిలైజర్ ఎఫిషియన్సీ, అండ్ ఆల్సో ఇట్ మెచ్యూర్స్ ఎర్లీ. సో దట్స్ వై పంజాబ్ గవర్నమెంట్ ఈస్ సేయింగ్ లెట్ అస్ యూస్ డైరెక్ట్ సీడెడ్ రైస్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద డిఎస్ఆర్. ఇట్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్ప్లాంటింగ్ సీడ్లింగ్స్ ఫ్రమ్ ఏ నర్సరీ. మనం అదే చూసాం. సో దిస్ ఈస్ ద నార్మల్లీ యూస్డ్ టెక్నిక్. ఓకే, ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ సీడ్లింగ్స్ ఎదర్ ఫ్రమ్ ఏ నర్సరీ ఆర్ ఫ్రమ్ ఎనీవేర్ ఈస్ ద నార్మల్లీ యూస్డ్ టెక్నిక్ ఫర్ రైస్ కల్టివేషన్. బట్ ఈ డైరెక్ట్ సీడింగ్ ఆఫ్ రైస్ లో ట్రాన్స్ప్లాంటింగ్ అనేది ఉండదు. డైరెక్ట్ గా గ్రౌండ్ లోనే టిల్ చేసి సీడ్ ద్వారా పెంచుతారు. సో దిస్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్రాడ్కాస్టింగ్ సీడ్ టెక్నిక్ ఆర్ తార్ వత్తర్ టెక్నిక్ విచ్ వీ హావ్ సీన్. ఇట్ ఇస్ కాల్డ్ అస్ తార్వత టెక్నిక్ ఆర్ బ్రాడ్కాస్టింగ్ సీడ్ టెక్నిక్. సో విచ్ ఇస్ ట్రూ. ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్ హ్యాస్ బిన్ యాక్టివ్లీ ప్రమోటింగ్ దిస్ టెక్నిక్. ఓకే, దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ యూస్. ఓకే, తర్వాత దిస్ టెక్నిక్ ఈస్ వాటర్ ఎఫిషియంట్ అండ్ హ్యాస్ లో లేబర్ కాస్ట్ బట్ టేక్స్ మోర్ టైమ్ టు మెచ్యూర్ యాజ్ కంపేర్డ్ టు ట్రాన్స్ప్లాంటెడ్ రైస్. సో దిస్ ఈస్ రాంగ్. సో ఇట్ ఈస్ వాటర్ ఎఫిషియంట్, లో లేబర్ కాస్ట్, ఫర్టిలైజర్ ఎఫిషియంట్, ఎవ్రీథింగ్, అండ్ ఇట్ టేక్స్ లెస్ టైమ్ టు మెచ్యూర్. సో ట్రాన్స్ప్లాంటెడ్ రైస్ కంటే ఇది అన్ని విధాలుగా బెటర్ అని వాళ్ళు చెప్తున్నారు. బట్ హియర్ ఇట్ ఇస్ సేయింగ్ ఇట్ టేక్స్ మోర్ టైమ్. సో ఓన్లీ వన్స్ ఇఫ్ యూ రీడ్ దిస్ పార్ట్ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. డైరెక్ట్ గా క్వశ్చన్ చదివితే మీకు ఏది రైట్ ఏది రాంగ్ అనేది గెస్ చేయడం కష్టం అవుతుంది. ఓకే, సో నౌ యూ కెన్ ఈజీలీ సే 1 ఇస్ రాంగ్ అండ్ 4 ఇస్ రాంగ్. సో 2 and 3, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఫైన్. సో విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.